పచ్చని ప్రకృతి మానవ జాతికి రక్ష. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ప్రకృతి ఒడిలో దాగి ఉంది. అందుకే ప్రకృతిని విలువైన ఔషధాల కనిగా అభివర్ణిస్తారు. అవనిపై ఉండే అరుదైన మొక్కల సమూహం ఒకే చోట కనిపిస్తే అది నిజంగా అద్భుతమే. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆరోగ్య సంజీవనిగా గుర్తింపు పొందిన వనాలని హైదరాబాద్ కు సమీపంలోని శంకర్పల్లిలో కొలువు తీర్చింది ప్రగతి రిసార్ట్స్. 750కి పైగా ఔషధ మొక్కలు, అరుదైన వృక్ష జాతులు, అబ్బురపరిచే పూల మొక్కలతో కూడిన ఈ ప్రకృతి నిలయం డాక్టర్ జీబీకే రావు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదకర వ్యాధులను సైతం బాగు చేసే ఔషధ మొక్కలను ప్రగతి రిసార్ట్స్ అపురూపంగా సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల కషాయాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీతో రైతు నేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రగతి రిసార్ట్స్ గురించి తెలియని వారంటే ఎవరైనా ఉన్నారంటే అచ్చేతి కాలేము. ప్రగతి రిసార్ట్స్లో కొన్ని వందల ఔషధ మొక్కలకు ప్రకృతి నిలయమైనటువంటి ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన జీబీకే రావు గారు ఒకవైపు ఈ ఔషధ మొక్కల ప్రాధాన్యతను, ఈ ఔషధ మొక్కల కషాయాలతో ప్రజల ఆరోగ్యాలను, అలాగే సిరిధాన్యాలతో ఆరోగ్య దానికి సంబంధించిన విశేషాలను ఈ ఔషధ మొక్కలతో కానీ, అలాగే ఈ సిరిధాన్యాలతో ఏ విధంగా ఇవి ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకోవడానికి ఈరోజు ప్రముఖ శాస్త్రవేత్త ఖాదర్ గారుతో కూడా మనం ఈరోజు ప్రయత్నిస్తూ సంభాషించబోతుంది. ముఖ్యంగా ఈ ఔషధ మొక్కల కషాయాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటిని ఏ విధంగా సేవించవచ్చు, వాటి యొక్క ఉపయోగాల గురించి డాక్టర్ జీబీకే రావు గారు, డాక్టర్ ఖాదర్ వలి గారితో కూడా మనం ఈరోజు సంభాషించుకోబోతున్నాం. నమస్కారం. నమస్కారం. పూర్వం మన పొలాల్లో ఒడ్డుల మీద యథేక్షంగా పెరిగేది, దీన్ని పునర్నవ అంటారు, బోయిర్హావియా డిఫ్యూసా. ఎంత అద్భుతమైన ఆకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామందిని పీడిస్తున్న ఈ మూత్రపిండ రోగాలు, అంటే మూత్రపిండం పనిచేయడం ఆపుచేసి క్రియాటినిన్, యూరియా ఇవన్నీ ఎక్కువవుతూ చివరకు 2-3 నెలల్లో అందరూ డయాలసిస్ వెళ్తున్నారు. అంతటి భయంకరమైన రోగాన్ని దూరం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఇంతే. ఈ ఆకుల్ని ఒక 10-15 ఆకులు అరగుప్పడి ఆకుల్ని తీసుకొని నీళ్ళల్లో వేసి కొద్దిగా వేడి నీళ్ళు వీలైతే స్టవ్ మీద 2-3 నిమిషాలు మరగపెట్టి వడపోసుకొని ఇంతే కషాయం అంటే. ఇంకేమీ కాంప్లికేషన్స్ లేవు, సింపుల్. దీన్ని అలా నిదానంగా తాగొచ్చు. కొద్దిగా చల్లగైన తర్వాత ఒకేసారి ఒకే గుటుకులోనూ తాగొచ్చు. ఇలా మీరు పడిగడుపున 21 రోజులు ఈ కషాయం తాగితే క్రియాటినిన్, యూరియా లెవెల్స్ అవంతమే మెల్లిగా తగ్గుతూ వస్తాయి. ఇంత అద్భుతమైన గుణమున్న ఈ ఆకుల్ని మనం పూర్తిగా మర్చిపోయాం. మన దేశంలో ఇలాంటి అద్భుత గుణాలున్న ఆకులు వేల సంఖ్యలో ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన ఆకు పునర్నవ. పేరే పునర్నవ అంటే మీకు నవత్వాన్ని ఉద్భవం చేసే అద్భుతమైన గుణమున్న ఆకు.
చూడండి, మనం ప్రస్తుతం తినకూడనివన్నీ తిని చేయకూడనివన్నీ చేసి మన మూత్రపిండాలు నాశనం అవుతుంటే దాన్ని మళ్ళా వెనక్కి పునర్జీవం ఇవ్వగలిగేంత అద్భుతమైన గుణం ఈ ఆకులో ఉంది. దీనికి తోడు కొత్తిమీర, మామూలుగా అందరం వాడుకునే కొత్తిమీర, తర్వాత పుదీనా. ఈ మూడు ఆకుల కషాయాన్ని వారం వారం మార్చి మార్చి తాగేటిస్తుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ యాంటీవైరల్ లీవ్స్ దట్ ఈస్ ప్రజెంట్. అంటే మనం చేసుకున్న ఆహారాన్ని సురక్షితంగా ఉంచుకునేదానికి ఈ గార్నిషింగ్ అంటారు. చాలామంది దీన్ని చిన్న చూపు చూస్తారు, ఎందుకంటే ప్రతిరోజు వాడుతుంటాం ఏమవుతుందో ఇలా అలా అని అనుకుంటారు. కానీ దీన్ని మామూలుగా మేము చెప్పిన విధానంలో కషాయం చేసుకొని తాగితే మూత్రపిండాలని అద్భుతంగా సురక్షిస్తుంది. మూత్రపిండ రోగాలు, క్రియాటినిన్ కానీ, యూరిక్ యాసిడ్ కానీ, నొప్పులు కానీ, మంట మూత్రం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మూత్రనాళం నుంచి మూత్రపిండాల వరకు అన్ని భాగాల్ని సురక్షితంగా ఉండాలంటే మీరు ఒక వారం కొత్తిమీర కషాయం తాగాలి. చాలామందికి మూత్రంలో ఇప్పుడు ఏదో ఒక రంగుతో వస్తున్నారు, ఎందుకంటే మనం తింటున్న పదార్థాల్లో చాలా రసాయనిక పదార్థాలు ఉన్నాయి, కెమికల్స్. సో ఈ రసాయనిక పదార్థాల ఒక విషమ స్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కొత్తిమీర కషాయాన్ని ప్రతిరోజు ఒక వారం రోజులు తాగాలి. అంటే ప్రతి కషాయము నేను చెప్పేది పడిగడుపున, అంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగాలి. మామూలుగా వంటల్లో రుచి కోసం నేను చెప్పిన కారణానికి వాడేది ఎలాగో ఉండనే ఉంది. కొత్తిమీర వాడుతున్నాం కదా అవసరం లేదు అనుకోవద్దండి. కషాయంగా వాడితే ఈ వీటి దివ్య ఔషధి గుణం మీకు చాలా బాగా దొరుకుతుంది. గమనించారు కదా, సో మూత్రపిండ రోగాలకి రామవనం లాంటి ఆకు ఈ కొత్తిమీర. అందరూ గమనించండి, చిత్తశుద్ధితో కషాయాలని తాగటం మొదలుపెట్టండి. ఈ కొత్తిమీర అనే దాంట్లో మనం ఈ రోజున ప్రతి వారు ఆల్కహాల్ తాగుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూస్తే ఈ ఆల్కహాల్ ఏం చేస్తుంది, మీ కిడ్నీస్ని, లివర్ని, పర్టికులర్ లివర్ ఫిల్టర్ చేయలేకపోతుంది. అనేక తినే ఆహారంలో విషపూరితమైనవి, ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇవి కామన్గా వచ్చేసింది. ఎందుకంటే అగ్రికల్చర్ ఫీల్డ్ మొత్తంలో ఇవన్నీ రావడంతో, అవి వీటితో పాటుగా వచ్చే రావడంతో మనం ప్రతి ఆహారం నిల్వ చేయడానికి అనేక కెమికల్స్ వాడుతున్నారు. దాని రంగు కోసం కెమికల్స్ వాడుతున్నారు, దాన్ని నిల్వ ఉండడానికి వాడుతున్నారు. ఇటువంటివన్నీ కూడా లీవర్ ఏమవుతుందంటే ఈజ్ నాట్ ఏబుల్ టు ఫిల్టర్ ఇట్. ఈ ఫిల్టర్ చేయించుకోలేక ఉండటం వలన ఈ కషాయం తీసుకున్న వాళ్ళకి, 2-3 డ్రింక్స్ ఆల్కహాల్ తీసిన వాళ్ళకి ఇది మేము ఇస్తే వాళ్ళకి ఏమైంది, అసలు ప్రభావం లీవర్ బ్రహ్మాండంగా అయిపోయింది. నో, నా లివర్ బాగుందని 3 పెగ్స్ బదులు 6 పెగ్స్ తీసుకోవడం. తెల్లారి పొడకడుపుతో ఈ ముక్కలు ముక్కలు చేసుకుని బాయిలింగ్ వాటర్లో పెట్టుకుని ఫిల్టర్ చేసి ఇవి తాగటం వలన లివర్ని 100% మీ యూరిన్లో తెలిసిపోతుంది. మీరు వారంలో చూడండి యూరిన్లో ఎలాంటి పాత్ర ఎలా అంతకుముందు ఎలా యూరిన్ ఉంది, ఎలా యూరిన్ వస్తుంది. అందువల్ల దీన్ని ఏం చేసాం, రష్యా వాళ్ళు డ్రింక్స్ తీసుకోవడం అనేది అది కామన్ వాళ్ళకి, దిస్ హెస్ బికమ్ ఏ, అది ఇంకా రిలీజ్ చేయడం మేము. దీంతోనే మీకు ఇట్లాంటి ఆర్సెనిక్స్ కెమికల్స్తో తీసుకున్న ఇలాంటివన్నిటిని కూడా ఆ లీవర్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లీవర్ని సరి చేసుకుంటే అన్నీ సరి చేసుకున్నట్టే. ఎలాంటి ప్రాబ్లం ఉన్న లీవర్ లాస్ట్లో ఇంకా అయిపోతాడు అనుకున్నప్పుడు కూడా ఇది మన కషాయం తీసుకోండి, లీవర్ మళ్ళీ తిరిగి మళ్ళీ పుంజుకుంటుంది. దీన్ని ఏం చేసాం, డ్రింక్ ఆఫ్టర్ డ్రింక్ అన్నాం. అంటే యు టేక్ డ్రింక్ బట్ మస్ట్ టేక్ దిస్ డ్రింక్, దాని మీకు లీవర్ అనేది ప్రాబ్లం ఉండదు అనే దాంట్లో. ఇది రోజు మనం టాపింగ్ తులసి కూడా మీరు తులసి అట్లా వేసారంటే చాలు, ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుంది నీళ్ళలో కానీ వీటిలో కానీ. ఈ టాపింగ్ కోసం మీరు తులసి కొద్దిమీర తప్పకుండా మనం ప్రతి తినే ఆహారం మీద అది ఉండాలి. ఈ కషాయం అనేది
డాక్టర్ కథర్ గారు దీన్ని ఒక రివల్యూషనరీ చేంజ్ మనం తీసుకొచ్చారు కాబట్టి పాత ఉండ ఏదే పద్ధతులు మనకు ఉన్నాయో వాటిని మనం తిరిగి ఈరోజు తీసుకురావడంలో కొత్తిమీర అద్భుతమైన ఔషధం అద్భుతమైన ఔషధం కొత్తిమీర వనమూలికల్లో వేప వేప అనగానే మనకి వేప ఎక్కడ ఉందో అక్కడ మీకు పరిశుభ్రత వచ్చేస్తుంది వాయుమండలం శుద్ధి అవుతుందని ఇదే ఆకుని మనం కషాయంగా తీసుకోవడం వల్ల అనేక బ్యాక్టీరియాస్ మొత్తాన్ని క్లీన్ చేయగలిగేది వేప ఇది చిగురాకు కూడా ఉండగా తీసుకుని పొద్దున్నే పరుగడుపుని తినేవాళ్ళు ఈ డయాబెటిస్ కానీ అనేక రోగాల నుంచి నిర్మూలనకి ఇచ్చేస్తుంది అట్లాగే చెట్లకు కూడా వేరే చెట్లకి ఏదైనా రక్షణ అంటే తెగుళ్ళు అంటాం ఆ తెగుళ్ళు ఏ తెగుళ్ళు వచ్చినా ఈ ఆకుని మనం రుబ్బి 1 లీటర్ లేదా రుబ్బిన దాన్ని 100 లీటర్స్ లో కలిపి స్ప్రే చేస్తే మీకు అసలు ఎలాంటి రోగాలు చెట్లకు రావు ముందుగానే మనం ప్రివెంటివ్ గా మనం చేసుకోగలిగితే ఎనీ ఫ్రూట్ బేరింగ్ లీఫ్ బేరింగ్ ట్రీస్ గాని మనకి ఆహారానికి ఉపయోగించే ప్రతి దానికి దీంతో ఏమవుతుంది క్రిమికీటకాలకి చేదు ఈ చేదు వలన చాలా క్రిమికీటకాలు రావు అట్లాగే దీనికి ఉన్న గుణాలు చెప్పుకుపోతే ఇంత అంత కాదు దీనికి అత్యద్భుతమైన గుణాలు వీటి ఉండటం వలన దీన్ని మనం రైస్రాల్ అయినప్పుడు మెచ్యూర్ అయినప్పుడు లేకపోతే ఏదన్నా స్మాల్ బాక్స్ ఇటువంటివి వచ్చినప్పుడు దీన్ని ఒక పడకలాగా మనం ఒక కింద మొత్తం పరిచేస్తారు అట్లాగే చంద్రకాలు వచ్చినప్పుడు మొత్తం దీన్నే ఒక బట్టల్లాగా వేసేసుకుంటారు అన్నమాట శరీరం అంతా కప్పేసుకుంటారు అట్లా ఒక గంట సేపు సన్ ఇది ఆకులతో చేసుకుంటే శరీర సంబంధ రోగాలు ఉండవు అందుకున్న మనం కషాయంగా తీసుకుంటే ఇంకా పవర్ఫుల్ ఏంటంటే ఈ క్రిమికీటకాలతో ఏదైతే లోన మనం అనేక రకాల బ్యాక్టీరియాలు ఇవన్నీ లోన ఉంటాయో వీటన్నిటిని శుద్ధి చేయగలిగేది డయాబెటీస్ని కూడా మనం అరికట్టగలిగేది ఉత్తేజాన్ని కూడా తీసుకురాగలిగేది వేప వేప ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే వైరస్ల రోగాలు అది చెట్లకు కానివ్వండి మనుషులకు కానివ్వండి అంటే ఈ స్మాల్ పాక్స్ ఇలాంటివన్నీ వైరాణుల నుంచి వచ్చే రోగాలు అన్నమాట సూక్ష్మజీవుల్ని దూరంగా ఉంచడంలో వేపకు అతి అద్భుతమైన మందు అని అందరికీ తెలుసు కానీ ఈ రజస్వలైనప్పుడు ఈ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ వైరసెస్ మన దేహంలోకి రాకుండా దూరంగా ఉంచాలంటే వేపాకు కషాయం అతి ముఖ్యమైనది అద్భుతం అంతేకాకుండా మీరు సాంప్రదాయకంగా గమనిస్తే దుష్టశక్తుల్ని దూరం ఉంచేదానికి అంటే ఈ మంత్రాలు తంత్రాలు వచ్చేసే వాళ్ళందరూ వేపాకునే వాడతారనమాట అంటే అంత అద్భుతమైన చరిత్ర ఉంది చెట్టుకి లక్ష్మి అనే పేరు కూడా అచ్చడరిక్ట రావి చెట్టు వేప చెట్టు రెండు కల్పించిన చోట ప్రదక్షిణం చేయటం అనేది మ్యారేజ్ ముందు మ్యారేజ్ అయినాక మొట్టమొదటి చేయవలసింది ఈ వేప చెట్టు మహాలక్ష్మి గాను రావి చెట్టు మహావిష్ణువు గాను ఈ ఇద్దరిని పూజ చేయటం అనేది అట్లా మీకు పిల్లలు పుట్టకపోతే కూడా ఈ రెండు చెట్ల చుట్టూ తిరగండి అని చెప్తారు గరిక గరిక గణపతికి ఎంతో ప్రియమైనది జస్ట్ అట్లా రెయిన్ పడితే మొట్టమొదటి వచ్చేది గరిక ఈ గరిక ఎలాంటిది అంటే మీకు ఎంత తుఫాన్లు వచ్చినా ఎంత ఇది వచ్చినా అట్లా వంగి మళ్ళీ తిరిగి మళ్ళీ బతుకుతుంది పెద్ద చెట్లు అయితే విరిగిపోతే అయి కొట్టుకుపోతుంది ఇది అట్లా కాదు ఈ గరికలో ఉన్న శక్తి ఎంతదంటే గరికతో మా అమ్మగారు మేము చిన్నప్పుడు చట్నీ చేసింది గరికతో చట్నీ చేసింది దీంట్లో ఉన్న శక్తి ఏనుగు ఏం తింటుంది గమ్ గమ్ గణపతి గణపతి మూలాధారం ఆ మూలాధారానికి ఇది మూలాధారం మన యొక్క శరీరాన్ని చేయటంలో ఇది మూలం గరిక అనేది అత్యున్నతమైన ఐరన్ కాంటెంట్ మీకు ఒక్క ఎలిమెంట్ అని చెప్పకుండా దీనికుండా శక్తి ఇది శక్తి ఇచ్చే దాంట్లో అన్ని శక్తులను ఇవ్వగలిగేది గరిక విఘ్న వినాశిని అని కూడా అంటారు ఎందుకని అమ్మవారు సీతమ్మ వారు రావణాసురుడు వచ్చినప్పుడు మాట్లాడకూడదంటే
ఆమె ఒకటే చేసింది, ఇలా తీసుకుంది, ఇలా తీసుకుని అలా మధ్యలో వేసింది. ఆ రాక్షస ఆ ప్రభావం తన మీద రాదన్నమాట. అంటే అతి ముఖ్యంగా మనం ఈ గ్రహణాలు అవి ఇవి వస్తున్నప్పుడు ఈ గరిక పదార్థాల మీద పెడితే చాలు. అంటే వైరస్లు బ్యాక్టీరియాలు అవే కాకుండా ఇంద్రియానికి అనూహ్యంగా గ్రాహ్యం కాని ఈ కొన్ని అంశాలని కూడాను, అంటే అతి నీల లోహిత కిరణాలు మన జీవానికి కొద్దిగా హాని చేసేంటి కిరణాలని కూడాను గ్రహించి మనల్ని మన పదార్థాలని దూరంగా, అందుకే గరికతో పరక చేసుకుంటారు, పరుపు చేసుకుంటారు. చూసారా, అంటే శుద్ధం చేసి దానికి ఉపయోగిస్తారు. శుద్ధంగా ఉండాలంటే ఇదే. అంటే అనూహ్యమైన మన కన్నులకు కూడా గోచరం కానని అలాంటి విష అంశాలని కూడా దూరంగా ఉంచాలంటే గరిక అతి ముఖ్యమైనది. ఒకటే ఒకటి, ఇంకేమీ లేదన్నమాట ప్రపంచంలో. సో ఈ గరిక కషాయం నేను గడిచిన 15 సంవత్సరాల్లో మన రోగ నిరోధక శక్తిని పిల్లల్లో ఎలా పెంపొందించాలంటే మొదటి కషాయం ఇది. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వ, కానుగ, వేప, రావి, ఈ 7 కషాయాల్లో అతి ముఖ్యమైనది మొదటిది ఈ గరిక కషాయం. అంటే అన్ని రోగాలకు నిరోధక శక్తిని ఇచ్చే అతి అద్భుతమైన కషాయం గరిక కషాయం. ముఖ్యంగా సిలికల్ అంటే ఈ ఇసుక అంశము ఇందులో ఎక్కువ ఉంటుంది. అంటే దేహాన్ని, వేడి అయిన దేహాన్ని చాలా వేగంగా తాపాన్ని తగ్గించేది. అంటే విఘ్నాలు లేకుండా చూసుకుంటే ఏమవుతుంది, మనకు మనస్థైర్యం ఎక్కువ అవుతుంది, వికాసం అవుతుంది. అంటే అన్ని అద్భుత గుణాలు ఈ గరికలో ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గడ్డిపోచ అని మనం అందరం దీన్ని చులకన భావంతో చూడడం మొదలుపెట్టాం, కానీ అద్భుతమైన కషాయ ఉన్న ఔషధం ఇది. ఆవులకి అంటే కామధేనుకి ఆహారం అనేది మనం ఆ వాటితో వచ్చే పాలు, వాటితో వచ్చే గడ్డి అంటే మనం ఎంతవరకు అంటే మన భారతీయ సంస్కృతిలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు మనం ఏదైతే ఆహారాలు నిల్వ ఉండాలంటే ఇది చిన్న చిన్న ముక్క అట్లా కట్ చేసి దాంట్లో వేస్తే అది పవిత్రం అయిపోతుంది. పవిత్రానికి ఇది ఒకటే మనం ముందు చెప్పింది, పవిత్రానికి మారు పేరు గరిక. గరిక ఇప్పుడు దీంట్లో ఈ గరిక అనేది ఈ టైప్ రెండోది ఇటు అంటుకుంటూ వెళ్తుంది, అది ఇంకా అద్భుతమైంది గరికే. దాన్ని మన వాళ్ళు దాన్ని ఇదేంటంటే ఎక్కడెక్కడ యాంకర్ చేసుకుంటూ వెళ్తుంది యాంకర్. ఆ వేర్లు ఎక్కడైతే మనం వేర్లు అనగానే ఓడలు వచ్చినట్టుగా మన మర్రి చెట్టుకి ఓడలు వస్తాయి, దాంట్లో ఆ ఓళ్ళు దానికి అద్భుతమైన గుణాలు, దీనికి కూడా అలాంటి గుణాలు దీనికి ఉన్నాయి. దీని అందువలన మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, ఇప్పుడు నేను నా జేబులో నేను ఎప్పుడు పెట్టినది దర్బ, ఈ దర్బ, ఈ గడ్డి, ఈ దర్బ లేకపోతే గడ్డి, ఈ రెండింటికి ఇది ఎప్పుడు ఎమ్మటే ఉండాలి. ఇది ఉండటం వలన అనేక దుశ్శక్తులు దరిదాపులు రావు. ఆ విధంగా మనం గరికని ఎప్పుడు ఇంట్లో గరిక మనం గణపతి మూలాధారానికి గణపతి కాబట్టి గం గం గణపతి అనేదానికి గరిక గా అనేది అద్భుతమైన పేరు రావడానికి కూడా అది కారణం. మనం సదా మనమటే ఉండాలి. వనమూలికల్లో కరివేపాకు ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు. మీరు మన భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇక్కడ మన భారతదేశం నుంచి కరివేపాకు అందరికీ అందజేయగలిగిందంటే దీంట్లో యొక్క గుణాలు మీరు ఆలోచించండి. ఇది ఎక్కడైతే ఉంటుందో మస్కిటోస్ రావు, క్రిమికీటకాలు రావు. ఎక్కడైనా వనమూలికలు క్రిమికీటకాలు వచ్చే పండ్లు ఏమైనా చెట్లు ఉండాలన్నప్పుడు వాటి దగ్గరలో ఇవి పెంచుకుంటూ ఉండాలి. పర్యావరణం పరిరక్షణకి అత్యున్నతమైనది. అదే మన ఆహారంలో మనం ప్రతి కూరలోనూ సాంబార్లోనూ రసంలోనూ ఇది లేకుండా మనం ఆ కరివేపాకు దాన్ని రసం వచ్చేసినాక అది తీసేస్తారు. కరివేపాకు కూడా తినేయచ్చు. ఇక్కడ మనం కషాయంగా వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం దాని యొక్క గుణాలన్నీ దాంట్లోకి వచ్చినాక మనం వడపోసుకుని మనం తీసుకొని దీని యొక్క ప్రయోజనాలు అతి ఎక్కువ
ఇనుము అంటే మనకు రక్తం ఐరన్ ఉత్పాదనలో అతి ముఖ్యంగా కావాల్సింది ఐరన్ ఇందులో ఉన్నంత ఐరన్ ఇంకెక్కడ దొరకదు అంతేకాకుండా రక్తాన్ని వృద్ధి చేయడానికి కావాల్సిన చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ yes రిచ్ వెరీ రిచ్ ఇన్ ఇట్ అంటే మనం ఇమ్యూనిటీ పోపుకు వేస్తున్నాం అనుకోండి కొన్ని కెమికల్స్ తయారవుతాయి కార్సినోజెనిక్ కెమికల్స్ దానికి విరుగుడు అందుకే మనం కరివేపాకు కలిపేయాలి అతి ముఖ్యమైన విషయం పోపు వేసేటప్పుడు అది నలుపు అయిందంటే క్యాన్సర్ తజ్యం అంటారు ఏంటి నలుపు రాకూడదు సార్థమైందా సో అంత అద్భుతమైన ఆకు ఇది అంటే యాంటీ కార్సినోజెనిక్ క్యారెక్టర్ ఉన్న అద్భుతమైన ఆకు సో మనం ఈ కషాయం తాగుతూ ఉంటే క్యాన్సర్ని దూరంగా ఉంచవచ్చు అంతేకాకుండా రక్తహీనతని చాలామంది ఆడవాళ్ళల్లో ఇప్పుడు మగవాళ్ళల్లోనూ రక్తహీనత కాడుతుంది సో రక్తం సరిగ్గా లేదంటే అన్ని రోగాలకు కారణం అది అంటే సర్వ రోగాల్ని దూరంగా ఉంచుకోవాలంటే మనం కరివేపాకుని వారానికి ఒకసారి కాకుండా ఒక వారం రోజులు సతతంగా కషాయ రూపంలో తాగితే చాలా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు అంతేకాకుండా ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటలో వేసినా కానీ ఆ వంట రుచికరంగా తయారైపోతుంది ఎంత అద్భుతమైన పదార్థం అంటే ఈ మధుమేహ రోగాన్ని దూరంగా ఉంచాలంటే అతి ముఖ్యంగా తాగాల్సిన కషాయం మెంతి ఆకుల కషాయం మెంతి ఆకులు మీ ఈ గాల్ బ్లాడర్ ఈ కాలేయం పైన ఉన్న చిన్న పిత్తకోశం దానికి ఈ మధ్య చాలా రోగాలు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ గ్లాడ్వర్డ్ తీసేయండి అంటున్నారు సో మెంతుల కషాయం మీరు సక్రమంగా తాగుతుంటే ఈ గాల్ బ్లాడరు కాలేయము చాలా వరకు మీకు రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు తర్వాత ఆల్కహాల్ తాగటం అవన్నీ లివర్కు సంబంధించింది కాబట్టి మెంతాకు కానుగాకు కొత్తిమీర ఇవన్నీ అద్భుతమైన కషాయాలు సో కాలేయ సంబంధిత రోగాలకి మనం కానుగాకు మెంతాకు కొత్తిమీర ఆకు కొన్ని మూత్రపిండాలకు కూడాను రోగాలకు కూడాను చాలా బాగుంది అంటే నొప్పిని కూడాను తగ్గిస్తుంది ఈ నాగదాలి సదాపాకులాగే మెంతాకు కూడా పనిచేస్తుంది మామూలుగా దొరుకుతుంది మనం తినే కూరగాయల ఆకుకూరలో ఒకటి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఔషధంగా కషాయంగా మార్చుకొని తాగితే అద్భుతమైన గుణాలు ఉన్నాయని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది అట్లాగే దీన్నండి గ్యాస్ట్రిక్ పచనాలను దీన్ని ఎలా వాడతారంటే మనం ఇంతకుముందు చాట్లు ఇవన్నీ చేయాలంటే మెంతులు ఇది కలిపేసి మనం ఆహార పదార్థాలు ఏదైతే మనం వాడుకోవాలో అవన్నీ దీంతోనే పూసేవాడు అది చక్కగా ఆ మెంతు ఆ వాసనతోనూ ఆ మెంతు యొక్క తగలటంతోనే దీనికి ఒక ఔషధ గుణం వచ్చేస్తా ఒక ఎన్ఆర్ఐ 4 సంవత్సరాల క్రితం వామికి గ్యాస్ట్రిక్ టెస్ట్ బాగా ఇది చూసినాక నౌ షీఈస్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫ్రిజ్ కూడా ఈ మెంతులు దీంతోనే పెస్ట్ ఫ్రిజ్లు తయారు చేసి ఆ ఫ్రిజ్లు దాంట్లో పెడితే ప్రతి వస్తువు ఇట్ ఈస్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఈ టైప్ ఆఫ్ ఈరోజు షీఈస్ మింటింగ్ మనీ జస్ట్ మేకింగ్ ఐటమ్స్ ఈ మెంతులతో పూత పూసి దాంట్లో ఆహారం తింటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అనే దాంట్లో ఒక్కొక్క ఔషధం గురించి మనం తెలుసుకుంటుంటే దాని యొక్క ప్రభావం అత్యున్నతమైన స్థితికి చేరుకోవడానికి ఈ వనమూలికల నుంచి మనం ఈరోజు కూడా వీటిని యొక్క గుణగణాలు తెలుసుకోకపోతే భారతదేశం ఇంకా వెనుకబడిపోవడంలో కారణం ఇదొకటే సమయం ఆసన్నమైంది మన కషాయాలని మన వనమునుకల్ని గుణగానాల్ని గానం చేసే రోజులు వచ్చాయి 100% చాలా సంతోషం ఈరోజు మనం కషాయానికి జామ ఆకు అంటే జామకాయ దీన్నే అమృత ఫల్ అమృతం అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసేదాన్ని అమృతం అంటారు ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది చంద్రుడి కిరణాల నుంచి ఈ చెట్ల మీదకి వచ్చి ఈ చెట్ల నుంచి మనకు వస్తుంది దీంట్లో అద్భుతమైన గుణం ఏంటంటే మీకు అరుగుదల మీకు డైజెషన్ కెపాసిటీ పండు తిన్నారంటే ఎలాంటి మలబద్ధకం కూడా పోతుంది ఈ ఆకు నుంచి కూడా మీకు ఈ ఇందాక చెప్పినట్టుగా
అమృతం అనేది ఈ పెద్ద రోగాలు ఏంటి ఈరోజు క్యాన్సర్ ఈ క్యాన్సర్కి రావి జామ పారిజాతం ఇవన్నీ రాంబాణాలు అంటే రాంబాణం అంటే ఒకసారి వెళ్తాం ఇంకా దాన్ని తిరిగి ఉండదు అలాంటి ఔషధాలలో దీని పేరు ఇవ్వటంలోనే చూడండి అమృత ఫలం అనే పేరు అది దేనికి రాలేదు అందుకని మనం దీని రేటు కూడా ఎంత తక్కువ రేట్ అంటే ఇప్పుడు మనం ఇలా దీని అమృత ఫలం అని తీసుకురావడం వలన రేట్లు పెరిగినాయి కానీ అంతకుముందు 2 రూపాయలు కేజీ ఈరోజు 70 రూపాయలు అమ్ముతున్నారు 2 రూపాయల నుంచి 70 రూపాయలకు వెళ్ళిపోయింది మనం ఈరోజు వ్యవసాయదారుడు రైతు రారాజు కావాలంటే ఈ యొక్క గుణాలు చెప్పగలిగినప్పుడు దీని యొక్క వాల్యూ యాపిల్ ఎందుకు పండుతారు మీరు యాపిల్ ఈవెన్ 12 యాపిల్స్ అయినా ఈజ్ ఈక్వలెంట్ టు 1 జామ దీని జ్యూస్ ఈరోజు అమెరికాలో దీని జ్యూస్ దీనికి ఎంత 1 ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఎందుకని దీని యొక్క తీసుకోవటం వలన దాని యొక్క ఆరోగ్యం అనేది చాలా మంచిగా ఉంటుంది ఈ కషాయంగా తీసుకుంటే ఇంకా అమోఘం అన్నమాట ఈ జామ ఆకులు ఎంత అద్భుతమైనటువంటి మీ శరీరంలో ఏ రోగం నుంచి వచ్చిన నొప్పుల్ని అంటే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి క్యాన్సర్ నొప్పి ఏ నొప్పి ఎలాంటి నొప్పులనైనా ఉపశమనం కలిగించే అద్భుతమైన శక్తి ఈ జామ ఆకుల్లో మాత్రమే ఉంది ఇంకొక ఆకు ఉపశమనం ఇచ్చేదంటే గరిక లేకపోతే బిల్వ కషాయాలు అంటే నొప్పుల్ని వెంటనే త్వరితంగా ఉపశమనం కలిగించాలంటే మీరు జామ ఆకు కషాయాలని తాగాలి అమృత ఫలం సార్ చెప్పారు దీన్ని పరిపూర్ణ ఫలం కూడా అని అంటారు అంటే మనిషికి మానవునికి కావాల్సిన అన్ని జీవసత్వాలు విటమిన్స్ పోషకాంశాలు సప్తధాతువులు పంచధాతులు ఇవన్నీ అన్నింటినీ ఈ ఒక్క మొక్కలో దేవుడు ఇచ్చేశాడు ఎంత అద్భుతం చూడండి మన అదృష్టం ఏంటంటే దక్షిణ పీఠభూమిలో ఎక్కడంటే ఎలాగైనా ఎన్ని ఏ సమయంలోనూ అద్భుతంగా పెరుగుతుంటుంది ఈ ఆకుల్ని మనం ఈ గడిచిన 50 సంవత్సరాల్లో ఎవరు చూడటం కూడా లేదు ఇంత అద్భుతమైన ఔషధీ గుణతత్వం ఉన్న ఆకుల్ని మనం క్యారీ అనట్లేదు ఈ ఫలము ఈ ఆకు ఈ కాడలు అన్నీ ఔషధంతో నిండిపోయాయి అంతేకాకుండా గుదద్వారం క్యాన్సర్ అన్ననాళం పేగులు పొట్ట ఇవన్నీ క్యాన్సర్లన్నీ దూరం చేసేదానికి చాలా అద్భుతమైంది అంటే మేము చెప్పేది ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తాగి బాగు చేసుకోవడం ఒకవైపు అయితే ఈ కషాయాల్ని మనం మన జీవన క్రమంలో సరాగంగా సక్రియంగా సతతంగా వాడుతూ ఉంటే ఈ రోగాలు మన దగ్గరికి కూడా రావు అని చెప్పేదానికి ఏ సందేహం లేదు సో అందరూ గమనించాల్సింది రోగం వచ్చిన తర్వాత తాగాలి అని కాదు ఈ కాఫీలు టీలు పెప్సీలు కోకులు అన్నీ మానేసి బుద్ధిగా అద్భుతమైన పదార్థాలు దేవుడు మన దేశంలో సృష్టించాడు ఎంత వైవిధ్యంగా ఉందంటే జస్ట్ ఆ వైవిధ్యతను సంభ్రమించేదానికే మన జీవితం చాలదు అంత అద్భుతంగా వైవిధ్యమైన మూలికలు ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రగతి రిసార్ట్స్లో ఆల్మోస్ట్ ఎంత అద్భుతంగా ఫీల్ అవుతున్నానంటే ఇంత అద్భుతమైన దివ్య ఔషధాలు ఉన్న మన మూలికల్ని ఎంతో ప్రాణప్రదంతో ప్రీతిగా పెంచుతున్న మీ అందరికీ నా ధన్యవాదాలు సార్ వీటిని ప్రాణప్రదాతలు ఆరోగ్య ప్రదాతలనే కాకుండా భారతదేశం ప్రపంచాన్ని వ్యాధిరహిత సమాజం చేయగలిగింది రోగముక్తి మీ ద్వారా ఇది జరుగుతుందనేది నాకు ఈరోజు గట్టి నమ్మకం కలుగుతుంది అంటే ఇది వ్యాధిరహిత సమాజం చేయటంలో భారతదేశంలో రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మనం వనమూలికల గురించి తెలుసుకోకపోవటం వల్లనే ఇది ఈ వనమూలికలు ఈ సిరిధాన్యాలు వీటిని ఎవరైతే మనం ముందుకు తీసుకెళ్తామో రైతు రారాజు అవుతారు మన దేశం భారతదేశము మళ్ళీ తిరిగి సత్యయుగం లాగా సిరి సంపదతో తొలతూగుతుంది ప్రపంచానికి మనం దారి చూపించాలి మార్గదర్శకులు అవుతాం ఆరోగ్య రహదారి ఇది నడవండి అని చెప్పే ఒక ధైర్యం రావాలి మనకి ప్రగతి అనే పేరు రావటం కూడా పెట్టుకుంది కూడా ప్ర అంటే అత్యున్నతమైనది
గతి అంటే దారి, అత్యున్నతమైనది అంటే స్వర్గం, స్వర్గానికి వనమూలికలే దారి. దారి అంటే మనం చేయాల్సింది ఇంతే, మన పదార్థాలు బాగున్నాయి మంచిగా ఉన్నాయి వాడండి అని చెప్పేలా వాళ్ళు లేకపోవటం వల్ల ఇవన్నీ మూల పడిపోయాయి. సో మన పదార్థాలకు మనం విలువ ఇవ్వలేకపోవటం వల్ల మన రైతులు వెనక పడిపోతున్నారు. సో మనందరం కలిసి కషాయాల్ని తాగటం మొదలు పెడితే మన రైతులు వీళ్ళని పెంచేదానికి ముందుకొస్తారు. సదాపాకు ఎంత అద్భుతమైన ఔషధి అంటే ఇది మస్కిటోస్ రానీదు, స్నేక్స్ని రానీదు, అందుకని మస్కిటో రిపెలెంట్ అండ్ ఆల్సో స్నేక్ రిపెలెంట్ ప్లాంట్. ఇది కషాయంగా తీసుకోవటం వలన ఈ క్యాన్సర్ అనేదానికి అద్భుత ఔషధిలో ఇది ఒకటి. దీని యొక్క ప్రభావం ప్రపంచం అంతా కూడా దోమలతోనూ మీకు అనేక జబ్బులు హాస్పిటల్స్ మీకు అన్నీ టోటల్గా హాస్పిటల్స్లో మీరు చూస్తే ఎక్కువ మంది వర్షాకాలం రాగానే కనిపించేది ఈ దోమ కాటుతో. అనేక దోమలు మన భారతదేశంలో ఎక్కువగా, దీనికి పరిహారం ఇది ఒకటి. ఎంత ఎక్స్పెండిచర్ మనం హాస్పిటల్స్ పెడుతున్నామంటే దోమలు కాటు వలన వచ్చే జ్వరాలు, వీటికి సింపుల్ మన ప్లాంట్ ప్రతి ఇంట్లోనూ గ్రౌండ్ కవర్స్ వేసుకోవచ్చు చిన్న బ్రషెస్గా అద్భుతమైన. దీంతోపాటుగా మన తులసి కూడా దీనికి సంబంధించింది మస్టో రిప్లైన్ ప్లాంట్. అట్ ద సేమ్ టైం మనకి వైబ్రేషన్స్ తీసుకొస్తుంది, మనకు ఈ అరోమా రిమూవ్స్ ద టాక్సిన్స్, వేరే విషపూరితమైన వాటికో పని. ఈ ఔషధి గురించి మీరు రూటా గ్రావియలెన్స్ అంటారు. ఎంత అద్భుతమైన ఔషధి అంటే మెదడు క్యాన్సర్ని చాలా సరాగంగా బాగు చేసే కొన్నే కొన్ని మందుల్లో ఇదే ప్రథమం. అంటే నరాలకు సంబంధించిన రోగాల్ని అద్భుతంగా బాగు చేస్తుంది. అంతేకాకుండా మనకు దెబ్బలు తగిలితే స్నాయువులు కండరాలు విరిగిపోవటం, నొప్పులు రావటం, వీటినన్నింటినీ విదిన్ 3 అవర్స్ బాగు చేసేస్తుంది. అంటే మీరు దెబ్బ తగిలింది, కింద పడ్డారు, స్నాయువులు కండరాలు నొప్పులు ఉంటున్నాయి, ఏమీ చేయాల్సిన పని లేదు. మీరు ఈ కషాయాన్ని 2 గంటలకు ఒకసారి 5 సార్లు తాగితే మీకు నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాకుండా బ్రెయిన్ ట్యూమర్స్ బాగు చేసేదానికి రూటా వాడి 100ల మంది బాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, కొత్తిమీర గురించి మాట్లాడుతూ లివర్ సిర్రోసిస్ కూడాను ఈ రూటా గ్రావిలర్స్ కషాయం అతి ముఖ్యమైనది. ఇలా చెప్తూ పోతే దీన్ని నాగదాలి అంటారు సంస్కృతం, అంటే నాగపాములు కూడా దాలి చేసేస్తుంది, దూరం వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు మీ ఇంటి చుట్టూ ఉంటే చాలు, దోమలు రావు పాములు రావు, అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎంత అదంత కదే పెరుగుతుంది, మీరు ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఎంతోమందికి సాదాపాకు అంటే ఏమిటి, సాదాపాకు ఏమిటంటున్నారు మీరు అని అడుగుతాం, తెలియదు, మర్చిపోయాం. ఇంత అద్భుతమైన కషాయాల్ని, కషాయ సంప్రదాయాన్ని మనం మర్చిపోయాం. ఈ కాఫీలు టీలలో పడి కొట్టాడుకుంటూ తిట్టుకుంటూ ఏదేదో టెన్షన్లు, టెన్షన్ తగ్గుతుంది కాఫీ తాగుతున్నాం కానీ టెన్షన్లు పెరుగుతున్నాయి. మీ బాధ సంస్థతిలో ఇంటికి వెళ్ళినా మన ఇంటికి వచ్చిన తాంబూలం ఇచ్చిపుచ్చుకోవటం లేకుండా మన సంస్కృతే లేదు. ఏదైనా బ్రాహ్మణులకి ఇవ్వాలన్నా కూడా తాంబూలం మనం ఆకులు ఒక్కలు పెట్టేనా ఖర్జూరమైన టెంకాయ దీంట్లో ఇది ప్రథమ స్థానంలో ఉంది. ఇది కనీసం 20 సార్లు తీసుకోమన్నారు, రోజుకి 20 సార్లు తీసుకోమన్నారు. మీరేంటి ఒక మంచి భాష మాట్లాడాలి, ఒక చోటుకి వెళ్ళి భాషను ఇవ్వాలన్నా కూడా ఇది వేసుకోవాలి. అట్లాగే రతి మనం అప్పుడు కూడా వేసుకోవాలి. ఎన్ని పుణ్య కార్యం ఏది చేయాలనుకున్నా కూడా ఈ తామలపాకు వేసుకుని వెళ్ళాలి. చూడండి, దీంట్లో ఎందుకు ఇంత ఇదిగా ఇచ్చారు, కారణం ఏంటి? దీని యొక్క గుణాలు చెప్పుపోతే అనేకం. మనకి వీర్యం వృద్ధి కావాలన్నా తామలపాకు, వీర్యం అంటే ఒక అదే కాదు, మనిషికి వీర్యం అంటే ఒక
శక్తి శక్తి ఆ శక్తి ఎలాంటిది ఉండాలంటే ఎట్లాంటి వారు ఎదురొచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ఎదుర్కొనే శక్తిని చేకూరుస్తుంది ఆ వీర్యం ఉంటేనే ఈ వీర్యం వస్తుంది ఆ వీర్యానికి ఇది మూలాధారం ఇట్లాంటి తమలపాకు అనేది 20 సార్లు ఎందుకు చెప్పారు ఇది ఏంది చెప్పలేదు 20 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు నోట్లో అది తిరుగుతు లలితా తీపిస్తుంది కంచి కామాక్షి వారి వారిని చూడండి ఆ పెద్దలు నోరు ఎప్పుడు ఎర్రగా ఉంటుంది తమలపాకు అది లేకుండా ఉండదు తమలపాకు లేకుండా వాళ్ళు ఎప్పుడు ఉండరు దాంట్లో ఆ సువాసనలు వచ్చే దీని నుంచి వచ్చే అరోమా అనేక రోగాలను తీస్తుంది తాంబూలం వేసుకున్నప్పుడు వచ్చే సువాసనలకి అద్భుతం దీంట్లో జాజికాయ జాపత్రి అనేకమైన కస్తూరి చాలా ఉన్నాయి కానీ మూలం ఆధారం ఇది సో అలాంటిది మీరు కూడా ఈ విషయాన్ని ఇంకో రూపంలో చెప్పదలుచుకున్నాను స్త్రీలకు సంబంధించిన గర్భకోశం కానీ అండాను కోశం ఇవన్నిటికి సంబంధించిన రోగాలకి అతి ముఖ్యమైన కషాయం తమలపాకు కషాయం వీర్యవృద్ధి అన్నాడు అలాగే అండాను హార్మోన్ అసమతులనాన్ని సరితూగుతం చేయడంలో అతి ముఖ్య పాత్ర వహిస్తుంది తమలపాకు తమలపాకు కషాయాన్ని సార్ చెప్పినట్లు ఎప్పుడైనా తాగొచ్చు జీర్ణం కాలేదంటే తమలపాకు కషాయం ముందు తాగొచ్చు తర్వాత తాగొచ్చు పడిగడుపున తాగినా పనిచేస్తుంది బాగా తిన్న తర్వాత తాగినా కానీ పనిచేస్తుంది ఇంకా విషయం అంటే మనోస్థైర్యాన్ని పెంచుతుంది అంటే మానసిక రోగులు అంటే మనసు చంచలమైన వాళ్ళు కూడాను ఈ తమలపాకు కషాయం తాగటం అతి ముఖ్యం అంటే చూడండి జీర్ణక్రియకు సంభోగక్రియకు సంభాషణకు అన్ని అంశాల్లో ఈ తమలపాకు కషాయం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అందరూ గమనించి తమలపాకు నోట్లో వేసుకొని నమిలేదు ఒకవైపు అయితే పడిగడుపున కషాయంగా తాగటం అలవాటు చేసుకోండి చాలా చాలా అంశాల్లో మీకు దేహాన్ని చైతన్యం కలుగ చేస్తుంది దీంట్లో ఇది తీసుకునేటప్పుడు ఈ కాడ తీసేస్తారు ఇది ఈ కాడ ఇది తీసేస్తారు ఈ చివరిని కూడా తీసేస్తారు మామూలుగా చివర తీసేది కొద్దిగా అది ఇది అయి ఉంటుందని ఈ కాడ ఎక్కువగా తింటే సెక్స్ ఇంపల్సెస్ ఎక్కువ అవుతాయి సో దీన్ని తీసి కషాయం కూడా చేసుకోవడం మంచిది ప్రకృతి మాతకు నీరాజనం ఓషధిభ్యో నమః ఇవన్నీ మనకి ఓషధులు అనే పేర్లు ఎందుకు వచ్చినాయంటే ఇవి ప్రాణ ప్రదాతలు ఆరోగ్య ప్రదాతలు ప్రాణాన్ని ఇచ్చేవి అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని తీసుకొచ్చేవి దిస్ ఈజ్ రిలీజియస్ పీపుల్ ట్రీ బౌద్ధ వృక్షం మన బుద్ధుడు కూడా చెట్టు కిందకు వచ్చి తపస్సు చేసింది అట్లాగే నవగ్రహాల్లో కుబేర స్థానానికి బృహస్పతికి కూడా ఇదే బృహస్పతి అంటే ఎవరు గురు అంటే దీనికి గురుస్థానం కూడా ఇచ్చారు దీని యొక్క ఆకాశలింగం నట్రాజ్ శివకామాక్షి రావి చెట్టు ఇది సల్ఫర్ సౌండ్ ఆకాశతత్వం మనకి బాడీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై 5 ఎలిమెంట్స్ పంచభూతాలు ఈ పంచభూతాల్లో ఆకాశతత్వానికి నటరాజుని ఇచ్చారు అంటే నటరాజు అంటే డంబరికం శబ్దం ఆకాశం అంటే శబ్దతత్వం మనం చిన్నపిల్లలప్పుడు మాట రాకపోతే 5 సంవత్సరాల వరకు ఈ చిగురాకు తినిపించేవారు మళ్ళీ మాట రావడానికి అంత అద్భుతమైన ఔషధుల్ని మనం ఈరోజు చెప్పుకోవడంలో ఈ శివునికి సంబంధించింది ఈశ్వరుడికి సంబంధించింది రిలీజియస్కి సంబంధించింది కాకుండా సైంటిఫిక్గా మనం చూస్తున్నాం డాక్టర్ ఖాదర్ గారు దీంట్లో రీసెర్చ్ ఇటు ప్రతి ఎలిమెంటు దీంట్లో ఏ గుణాలు ఉన్న దాంట్లో మనం రిలీజియస్సే కాకుండా సైంటిఫిక్గా తీసుకురావడంలో ఈరోజు మనం నమ్మాల్సి వస్తుంది ఎందుకని పృథ్వీలింగం ఏకాంబరేశ్వర్ కంచి కామాక్షి దానికి మామిడి చెట్టు ఎలిమెంట్ కార్బన్
అట్లాగే జల్లింగం, జంబుకేశ్వర్, అఖిలాండేశ్వరి, నేరేడు చెట్టు, నైట్రోజన్, H2O ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దీంట్లో ఎలిమెంట్స్ మనం కషాయంగా తీసుకున్నప్పుడు ఆ తత్వం మన బ్యాలెన్స్ అవడానికి కార్బన, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్ ఈ ఎలిమెంట్స్ డైరెక్ట్గా మనకి ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక వనమూలికలు ఉన్నాయి మన దగ్గర. ఈ వనమూలికలు ఒక్కొక్కటి అధర్వణ వేదంలో అపామార్గం అంటే చక్కగా వివరించారు. ఏంటి అపామార్గు, దాన్ని పళ్ళు తోముకోవటానికి ఏ విధంగా ఆ మూలిక అంటే ఆ వేరు ఎలా వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి, అది తీసుకున్నప్పుడు ఈవెన్ 150 ఇయర్స్ మనం బ్రతికిన పళ్ళు మాత్రం అజ్జాల్లా ఉంటాయి. అలాంటి ఔషధి గుణాల్లో మనం ఈరోజు ఈ రావి చెట్టు దీని యొక్క వృత్తాంతం చెప్పుకుంటా పోతే అంతం అనేది లేదు. ఈ ఆకులు మనం ఇట్లాగే వేడి నీళ్ళలో వేసుకోవటం లేకపోతే బాయిల్డ్ వాటర్ దాంట్లో తీసుకుని గుప్పిడు ఈ ఆకులు ఫిల్టర్ చేసుకుని వాటర్ వచ్చి దాన్ని మనం తాగగలిగితే పొద్దున్నే ఈ కషాయం అనే దాంట్లో ఇంటెస్టైన్స్ మనకి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈ లోన ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని పోగొట్టడమే కాకుండా గుడ్ బ్యాక్టీరియాని తీసుకురావడంలోనూ మన యొక్క ఆరోగ్యానికి ఎలాంటి వైరస్లు వచ్చినా ఆ వైరస్లని రెసిస్టెన్స్ పవర్గా తీసుకోవడంలో అందుకని కషాయం అనేది మన పూర్వీకులు చాలా నిక్కచ్చిగా పొద్దున్నే లేవగానే కషాయం తీసుకోమంటారు. ఆ కషాయంలో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో కనీసం ఒక 60 ఉంటే మన డాక్టర్ ఖాదర్ గారు 15-20 అట్లీస్ట్ ఈ 15-20 స్టార్ట్ చేయండి. రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ చేయమనే దాంట్లో ఈరోజు మనం రావి కషాయం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా రావు గారు చెప్పిన దానికి జోడించి చెప్పాలనే విషయం ఏంటంటే గడిచిన 15 సంవత్సరాల్లో మేము ప్రాయోగికంగా రావి ఆకు, పారిజాత ఆకు గురించి, తర్వాత జాంపండు ఆకు గురించి ఈ 3 ఆకుల సంయోజనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆకు కషాయం తాగితే క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు కూడా మన దేహం నుంచి దూరం కావడం మొదలు పెడుతున్నాయి. ఆయన చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా సార్ పంచభూతాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ పంచభూతాలు హద తప్పితే అయ్యేది మనకు హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే చాలామంది ఆడవాళ్లకు ఈ ముట్టు సమస్యలు, ముట్టు నిలవపోవటం అలాంటప్పుడు కూడాను రావి ఆకుల కషాయంతో ఎంతోమందికి మేము బాగు చేసుకున్నాం. అంటే ముందు మనం ఇది అశ్వత్థ వృక్షం అని కూడా అంటాం. అశ్వత్థ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణం చేయండి అని చెప్పేవారు. అంటే మీరు గట్టిగా గంభీరంగా కషాయాలు తాగలేకపోతే కనీసం దాని చెట్టు చుట్టూ తిరగండిరా మీకు బాగవుతుంది అని పెద్దలు చెప్తున్నారు అన్నమాట. అండ్ ఎంత సులభం చూడండి, సార్ చూపించారు 4 ఆకులు అలా విరిచి వేడి నీళ్ళలో వేసుకొని వీలైతే 2-3 నిమిషాలు మరగబెట్టి ఈ కషాయాన్ని తాగండి. కషాయం అంటే భయపడద్దండి, ఘాటుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, అది చాలా రుచిగా ఉన్నాయి. ఈ కషాయాలు అద్భుతమైన కషాయాలు, మీలో చైతన్యాన్ని నింపుతాయి. మీరు చెప్పిన విషయం ఏదైతే ప్రదర్శన అన్నారో ఈరోజు సైన్స్ ఏం చెప్తుందంటే నానోటెక్నాలజీ. దట్ ఇస్ నానోటెక్నాలజీ అంటే మనం ఇది డైరెక్ట్గా తింటే 50% దాంట్లో గుణాలు మనకు వస్తాయి. అదే నీళ్ళలో తీసుకుంటే 75% వస్తాయి. ప్రదక్షిణ చేస్తే 100% అది మోర్ డైల్యూట్, మోర్ ద పవర్. సో అందువల్ల మనకు ప్రదక్షిణ అనేది అది ప్రతి పర్టికులర్గా ఈ పవిత్ర వృక్షాల్లో ఏ చెట్టుకి దీనికి ఆరా ఉంటుంది, మనకి ఆరా ఉంది. మనకి 2 ఆరా ఉన్నప్పుడు ఈ చెట్టుకి దీనికి 10 ఆరా ఉంటుంది రావి చెట్టుకి. అదే మర్రి చెట్టుకి 12 ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే మన 2 ఆరా 3 ఆరాగా అవుతుంది. దాన్ని 3 ప్రదర్శనలు చేస్తే 4 ఆరా వస్తుంది. 9 ప్రదర్శనలు చేస్తే అట్లా. దిస్ ఈజ్ సైంటిఫికల్గా మనం ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఈరోజు వచ్చింది కాబట్టి ఏదైతే ఆరా ఫోటోగ్రాఫ్ తీయటం ఇట్లాంటివి అన్నీ కూడా సైన్స్ రావడంతో, ఖాదర్ గారు లాంటి వారు డాక్టర్ ఖాదర్ గారు రావడంతో ఇది దీని యొక్క
పూర్వం యొక్క గొప్ప సంస్కృతిని మనం ఎంత సంస్కృతి భారతదేశంలో ఉంది ఈ వనమూలికల గురించి ఇట్లా మనం చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు గానుగా మనం చూస్తున్నాం కదా దీని యొక్క ఇలా అనంగానే దీని నుంచి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇది ఎలాంటిదంటే మనం పళ్ళు తోముకోవాలంటే గానుగా అది బ్రష్గా తీసుకోవడానికి జస్ట్ 6 mm డయామీటర్ ఉన్నదాన్ని మనం ఓ పుల్లగా తీసుకుని వాడుకోవటంలో వజ్రాల్లా ఉంటాయి ఏవి మన పళ్ళు మన బతికినంతకాలం వజ్రాల్లా ఉంటాయి రెండోది చిగుళ్ళు ఎంత చక్కగా చిగుళ్ళు ఉంటాయంటే దానికి ఆ బ్యాక్టీరియా రానికుండా నోరులో ఎలాంటి క్యాన్సర్ రానికుండా చేయగలిగే శక్తి దీనికి ఉంది నోటికి సంబంధించిన ఎనీ ఏ వ్యాధులు క్యాన్సర్ రాలేదంటే చూడండి ఇంకా చిన్న చిన్న వ్యాధులు మనకు అందరికీ పళ్ళు పూడ్చిపోవటం రక్తం రావడం చీము పట్టడం ఇవన్నీ కూడా అసలు ఈ గానుగా మనం ఎక్కడైతే ఉంటుందో చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా దోమలు రాకుండా ఉంటాయి శుద్ధమవుతుంది చాలా అలాంటి గొప్ప ఔషధి గుణాలు ఉన్న దాంట్లో గానుగా మనం ఎక్కడైనా ఏమైనా కెమికల్స్ ఫెర్టిలైజర్స్ మనం వాడుతున్నాం ఏది పెస్టిసైడ్స్ చెట్లకి ఏదైనా వస్తే ఈ గానుగని మనం నీళ్ళలో నూరి పచ్చడి పచ్చడి నీళ్ళలో కలిపేసి మనం జల్లితే అనేక రకాల కీటక బాధల నుంచి తప్పుకుంటూ ఉంటుంది గానుగ అనేక రకాలుగా చూస్తున్నాం ఈ చెట్లు లేకుండా అక్కడ ఉందంటే ఆ వాయుమండలం శుభ్రత ఉండదు ఇది తప్పకుండా వాయుమండలాన్ని శుభ్రం చేసే దాంట్లో అత్యున్నతమైన గానుగాకు ఇది కూడా ఇలా మనం ముక్కలు చేసుకొని బాయిల్డ్ వాటర్ దాంట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు మనం దాన్ని కవర్ చేసుకుని ఈ పొద్దున్నే పొరగడుపున మనం తాగలిగితే అనేక చెడు బ్యాక్టీరియాస్ చెడు ఇమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందంటే రోగాలని మనం దూరం చేస్తుంది అంతేకాకుండా కానుక మేము ప్రాయోగికంగా గడిచిన 10 సంవత్సరాల్లో కనుక్కుంది ఏమిటంటే కాలేయ సంబంధిత రోగాల్ని చాలా మటుకు ఈ కషాయం కొత్తిమీరలాగానే ఇంకా ఎక్కువ వేగంగా ప్రభావితం చేస్తుందన్నమాట ఎంతవరకు అంటే ఈ ఆల్కహాల్ లేకపోతే పొగాకు లేకపోతే కాఫీ టీ చాక్లెట్ ఇలాంటి పదార్థాలకు అడిక్ట్ అయిపోయారు ప్రజలు సో ఈ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఆ లివర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ముస్లిం దేశాలకు వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా దిల్ కాట్కే దుంగ అనరు కలేజ కాట్కే దుంగ కలేజ అంటే మన దేహంలోని అంగాల్లో అతి ముఖ్యం కాలేయం అంటే అటువంటి అద్భుతమైన కాలేయాన్ని మళ్ళా పునర్జీవితం చేయాలంటే ఈ కానుగ కషాయం అతి ముఖ్యం అంటే మీకు ఈ రోగాల నుంచి దూరమించడం ఒకవైపు అంతేకాకుండా దేహం వేడి అయింది తాపం ఎక్కువైంది వాపు ఎక్కువైంది అంటే దేహాన్ని చల్లబరచడంలో అతి అద్భుతమైన కషాయం ఇది అంటే జ్వరాలు వస్తున్నాయి వేడిగా ఉంది మూత్రం సరిగ్గా లేదు అంటే ఇవన్నిటికీ రాంబాణం ఈ కషాయం సో ఏం చేయాల్సిన పని లేదు సార్ చెప్పినట్టు 4 ఆకులు వేడి నీళ్ళల్లో 2-3 నిమిషాలు ఉంచేసి లేకపోతే మరగపెట్టి వడపోసుకొని తాగాలి అంతేకాకుండా నేను అప్పుడప్పుడు చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను ఈ మధ్య చాలామంది పేదవాళ్ళు మధ్యవర్గస్థులు అందరూ ఈ తంబాకుకు అలవాటైపోయారు నోట్లో తంబాకు పెట్టుకోవటం మొదలుపెట్టారు సో ఆ దుశ్చటాన్ని నుంచి కూడా బయటకు వచ్చేదానికి చాలామంది వెళ్తుంటే డ్రైవర్స్ ఇది చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి నేనేమి కార్ ఆపు బాబు 1 నిమిషం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 4 ఆకులు తీసుకురా కడుక్కొని ఆ ఆకు పెట్టుకునే బదులు ఈ ఆకు పెట్టుకోవని చూపిస్తాను 4 రోజుల్లో నా తిరిగే లోపల దాన్ని వదిలేసి దీన్ని పెట్టుకోవడం మొదలు పెడతాను ఇట్ జస్ట్ మేక్స్ ఇట్ సో వండర్ఫుల్
అండ్ పళ్ళు తోమాల్సిన పని లేదు ఈ ఆకు ముక్కలు అదంత కదే బాగా చేసేస్తుంది అనమాట. ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, ఉత్తేజం, ఉత్తేజం, కొత్త ఉత్తేజం. అంటే చూసేదానికి మనకు కానుగా ఏమిలే, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, అలా ఒక తృణీకరణ భావం అందరిలో ఉంది. కానీ ఎలాంటి ఎలాంటి భూమి అయినా చాలు, ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. దీనికి ఫెర్టిలైజర్ అవసరం లేదు. అంటే మేము ఇంతవరకు చెప్తున్న కషాయాలన్నీ అందరికీ సర్వసామాన్యులకు చేతికి దగ్గరగా ఉండే పదార్థాల గురించే మాట్లాడుతున్నాం. ఇది మీరు అందరూ గమనించాలి. ఎక్కువ మంది లివర్తో ప్రాబ్లమ్ వస్తుంది. మరి లివర్కి సంబంధించింది ఇలాంటి ఔషధం ఉందంటే ఇంకా మనకి ప్రపంచానికి మనమే అధిపతులం అవుతాం. ఇది సరిగ్గా తీసుకెళ్ళగలిగితే అద్భుతమైన దివ్య ఔషధం కానుగా పొంగిమియా అంటారు. వండర్ఫుల్. ఔషధల్లో ఆల్ స్పైసెస్ అంటే దీంట్లో స్పైస్ మీ లవంగం ప్రతి చెక్క దాల్చిన ధనియాలు ధనియాలు మిరియాలు అన్ని రకాల ఆల్ స్పైసెస్ దీన్ని బిర్యానీ ఆకు అనే దాంట్లో దాల్చిన ఏదైతే వాడతారో దానికంటే అమోఘమైంది. దాల్చిన కంటే అమోఘమైంది. ఇలాంటి దాన్ని మనం రైస్లో మనం వేసుకుంటే మీకు బిర్యానీ స్మెల్, ఇది మీరు ఇట్లా నలపంగానే మీకు ఆల్ స్పైసెస్ మీకు వచ్చేస్తుంది. రైస్లో మీరు ఇది పెట్టుకున్నారంటే కుకింగ్ చేసినాక మీకు ఎలా ఉంటుందంటే అది మీకు రైస్ అంటే ఓన్లీ మనం ప్యాడీ రైస్ అనే కాదు అన్నం మనం ప్రతి సిరిధాన్యాలు వీటిలో ప్రతి ఆహారంలో మనం ఇది ఉండాలి. ఎందుకంటే స్పైస్ అనేది మానవుడికి మనకి ఆ స్పైసీ ఈ ఉత్తేజాన్ని కలిగిస్తుంది, ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అట్లాగే మనకి ఇంద్రియాలలో కన్ను చాలా ముఖ్యమైనది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. నయనం ప్రధానం. నయనం అంటే మన కన్ను, కంటి చూపు, కంటికి సంబంధించిన అన్నీ కూడా ఆల్ స్పైస్ అనేది ఆకుని మనం చిన్న ముక్కలు చేసుకుని గ్లాసులో వేసుకుని బాయిల్డ్ వాటర్ వేసుకుని ఫిల్టర్ చేసుకుని పొద్దున్నే పరగడుపున మనం తీసుకోగలిగితే అత్యద్భుతమైంది. అది ఒక ఆ టేస్ట్ చూసినాక మీరు ఏది ఇంకేది తీసుకోరు. ఇట్ హ్యాస్ గాట్ అరోమా అండ్ టేస్ట్. మీకు ఈ కాఫీలు టీలు ఇంకంటున్నా మనం వేరే ఏ డ్రింక్ కూడా పనిరాదు. మీరు ట్రై చేసి చూడండి దాని యొక్క అద్భుతమైన ఆ దీన్ని లాలాజలం అనేది మనం చెప్పిన ఇవన్నీ కూడా ఇవి తీసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా సపరిస్తూ తీసుకుంటే లాలాజలం పెరిగితే ఈ లాలాజలమే మనకి దీంతో పచ్చననాళంలో అతి ముఖ్యమైన మొదటి మెట్టు. ఈ యొక్క మెడిసిన్ లాలాజలం హైలీ మెడిసిన్. ఇవన్నీ మనని డైజెస్టివ్ కెపాసిటీని పెంచడమే కాకుండా అనేక రుగ్మతలను పోగొట్టే గుణాలు ఈ ఆల్ స్పైస్కి ఉంది. అంతేకాకుండా అతి ముఖ్య విషయం ఏమిటంటే ఘ్రాణశక్తిని ఎక్కువ చేసే అద్భుతమైన కషాయం ఇది. అన్ని సర్వేంద్రియ నాయం స్పైస్ చూసాం. అంటే ముక్కుకు సంబంధించిన రోగాలు అంటే ఈ చలికాలం వచ్చినప్పుడు మనకు వచ్చే ఈ జలుబు, శీతం, కఫం కట్టుకోవటం ఇవన్నీను చాలా సరాగంగా దూరం చేసేదానికి ఉపయోగపడే అద్భుతమైన కషాయం. అంతేకాకుండా ఇంకా అద్భుతమైన ఉపయోగం ఏంటంటే త్వచాన్ని శుద్ధం చేసే అతి సి ఈ స్పైస్ గుణాలు ఏంటంటే అన్ని అంగాలని. సో త్వచం కూడాను శుద్ధం చేసుకోవాలంటే అతి ముఖ్యమైన కషాయం ఈ ఆల్ స్పైస్ ఆకు. ఉత్తేజం మనుషులో ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉంటుంది. పారిజాతం వనమూలిక. ఈ పారిజాతం సత్యభామకి మనకు గుర్తొస్తుంది. శ్రీకృష్ణుడు సత్యభామ కోరుకుంటుందన్నమాట పారిజాతం వృక్షం నా ఇంట్లో ఉండాలని. భగవంతుడు సృష్టించిన వనమూలికల్లో దీనికి పెద్ద రుక్మిణికి సత్యభామకి కూడా ఎవరి దగ్గర ఉండాలి, ఎవరి ఇంట్లో ఉండాలి అనే దాంట్లో అంత అతి మక్కువైన వనమూలిక. ఇది మీరు ఏడు ఆకులు డైరెక్ట్గా తిన్నా కూడా మీకు
ఎలాంటి జ్వరం కూడా తీసి పారేస్తుంది. మలేరియా కానీ ఇవన్నీ ఇట్లాంటి జ్వరాల్లో ఏడాకులు చాలా, దాన్నే మనం కషాయంగా తీసుకోవడానికి వీటిని కూడా ఇట్లా ముక్కలుగా చేసి మనకి ఏడు ఆకులు బాయిల్డ్ వాటర్ పోసుకుని ఒక మూడు నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుని మీరు తీసుకోగలిగితే పొద్దున్నే తెల్లవారుజామున లేవగానే ఫస్ట్ అత్యద్భుతమైన ఈ అరోమా అనేది మీకు కొన్ని ఫ్లవర్స్ నుంచి మీకు అరోమా వస్తుంది. ఆ అరోమా అనేది మీకు టాక్సిన్స్ని తీసేస్తుంది. మనం పూలు భగవంతుడి దగ్గర పెట్టడం, ఆకులు భగవంతుడి దగ్గర పెట్టడం, ఆ దాంట్లో యొక్క మన అరోమా ఏదైతే ఉంటుందో కొన్ని తెలుస్తుంది, కొన్ని అరోమా మనకి చాలా డైల్యూట్ అవడం మనకు తెలియదు. ఈ పారిశుద్ధ్యం కూడా ఈ వేడి నీళ్ళు చేసినప్పుడు దాంట్లో నుంచి ఏదైతే వేపర్స్ వస్తాయో ఆ వేపర్స్ మనం దాంట్లోకి వచ్చినప్పుడు మనం తీసుకోవటం వలన బాడీలో అనేక మార్పులు జరుగుతాయి అన్నమాట. ఎనీ డిసీజ్, ఆ డిసీజ్ని పోగొట్టేది ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క అరోమా. అందుకని ఈ ఆకుల్లో మనం ఈ 60 రకాలు మనం అనుకునే వాటిలో ఒక్కొక్క ఆకు ఒక్కొక్క రోజు మనం ఈ కషాయంగా తీసుకోవటం వలన ఎట్లాంటి రెసిస్టెన్స్ పవర్ ఎలా వస్తుందంటే ఒక డిసిజన్ కాదు, అనేక రకాల కొత్త కొత్త చెప్పలేని డిసీజులు ఈ రోజు వస్తున్నాయి. వీటన్నింటిని పోగొట్టుకోవాలంటే ఇలాంటి పారిజాతం, ఇందాక చెప్పినట్టుగా రావి, అట్లాగే రాబోయే ఈ జామ, అట్లాగే పుదీనా, అనేక రకాలు ఈ వర్షాల గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. పారిజాతం తప్పకుండా మన విషపూరితమైన జ్వరాలను పోగొట్టడంలో నంబర్ వన్ పారిజాతం ఆకు. నేను చెప్పాల్సింది ఏంటంటే విషమ జ్వరాలు అన్నాడు సార్. విషమ జ్వరం ఏంటి? క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగానికే అతి అద్భుతమైన నెంబర్ వన్ కషాయం. పారిజాతం అంత అద్భుతమైంది. ఎంత అద్భుతం అంటే ఈ కషాయంలో అది రక్తపు క్యాన్సర్ అయి ఉండొచ్చు, బోన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, గర్భకోశం క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఇలా 14 రకాలుగా ఉన్న క్యాన్సర్లకి మేము పారిజాతం, రావియాకు, సార్ ఆల్రెడీ చెప్పారు మీకు జామాకు, ఈ మూడు ఆకుల కషాయాలని మార్చి మార్చి ఇచ్చి ఎంతోమంది రోగులకు సుఖంగా జీవనం గడిపేదానికి పాలు పంచుకున్నాం. సో అన్ని రకాల రోగాలకి విరుగుడు అని సార్ చెప్పాడు. నేను దానికి క్యాన్సర్ కూడా అని చెప్పగలిగే స్థితిలో ఉన్నాం. అట్లాగే దీని నుంచి వచ్చే పువ్వు ఏదైతే ఉందో అద్భుతమైన అది లిప్స్టిక్ కోసం, లిప్స్టిక్ ఉండేది లేదు, దట్ ఈస్ ద వండర్ఫుల్ లిప్స్టిక్ వచ్చి కీప్స్ యూ పెదాలు మృదువుగా చేయటమే కాకుండా దాని యొక్క ఏదైతే అరోమా వెళ్తుందో అద్భుతమైన ప్రభావం చేకూరుస్తుంది. ఇలాంటి అమృత తుల్యమైన ఈ వనమూలికల్ని మనం భారతదేశంలో ఈరోజు మర్చిపోయిన దాన్ని తిరిగి తీసుకురావడంలో ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ ఖాదర్ గారు, డాక్టర్ ఖాదర్ గారు వీటన్నిటిని పరిచయం చేస్తున్నారు. ఈ కషాయాలతో పాటు మనం మూల ఆహారంగా సిరిధాన్యాల్ని తీసుకోవడం అతి ముఖ్యం. మూత్రపిండ రోగాలకి అరికలు, సామెలు గంజి రూపంలో తీసుకుంటే వెంట వెంటనే రోగం తగ్గిపోతుంది. క్యాన్సర్ రోగాలకి ముఖ్యంగా రక్తకు సంబంధించిన విషమ జ్వరాలు, క్యాన్సర్కి అరికలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదులు ఈ ఐదు ధాన్యాల్ని రెండు రెండు రోజులు తింటూ ఈ కషాయాల్ని తాగుతూ ఉంటే 6 వారాల నుంచి 6 నెలల్లో చాలామంది, వందల వేల మంది రోగులు బాగవుతున్నారు. కాబట్టి ఈ సిరిధాన్యాల మూలాహారంగా ఈ కషాయాలు ప్రాణానికి చైతన్యం ఇచ్చే అద్భుతమైన కషాయాలు. సో మన దేశ సంప్రదాయమే కషాయం కషాయం కషాయం. వండర్ఫుల్.